నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది దేనికంటే 1957లో నెహ్రూ గారు స్థాపించారు. ఎందుకంటే బుక్ రీడింగ్ ఇది స్థాపించిన ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళకి పుస్తకం అందాలి, ప్రతి వాడు పుస్తకం చదవాలి. అందుకే మరి ప్రాఫిట్ మోటివ్ కూడా కాదు, సర్వీస్ మోటివ్. ప్రతి వాడి చేతిలో మేము ప్రింట్ చేసిన పుస్తకాలన్నీ అందరూ చూడాలి. అందుకే ప్రతి పుస్తకాలు మేము డిస్ప్లే చేస్తాం మేడం, ప్రతి వాళ్ళు చదువుకోవాలని ఆయా ఉద్దేశంతో పెట్టారన్నమాట. ఎలాంటి బుక్స్ ఉంటాయి మేడం, ఏ రచయితల బుక్స్ ఉంటాయి? మా దగ్గర ఏంటంటే ఎక్కువ ట్రాన్స్లేషన్ బుక్, ట్రాన్స్లేట్ బుక్, వేరే లాంగ్వేజ్లో సాహిత్య ప్రశస్తి వచ్చిన పుస్తకాన్ని అన్ని లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేసేస్తాం. అలా ఆదాన్ ప్రధాన సిరీస్ అని ఉంటాయి, రకరకాల సిరీస్ ఉన్నాయి మా దగ్గర. పాపులర్ సైన్స్ అని అంటే సైన్స్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా, అలా అన్నీ ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత పొలిటికల్ సైన్సెస్ అని, ఐఎల్పి, వైఐఎల్ అని, ఐఎల్పి అని రకరకాల సిరీస్ ఉన్నాయి, ల్యాండ్ అండ్ ది పీపుల్ అని. ఆ సిరీస్లో మన భారతదేశం స్టేట్స్, వాటి భౌగోళిక పరిస్థితులు అవన్నీ ఉన్నాయి. కొన్ని అవర్ పొలిటికల్ సిస్టమ్ అని, అవర్ పార్లమెంట్, అవర్ జ్యుడిషియరీ అవన్నీ కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పాను కదా, అందువలన అవి కూడా చేస్తాను అన్నమాట. అది కాకుండా నెహ్రూ బాల పుస్తకాలు అని పిల్లలకి ప్రత్యేకంగా ఒక సిరీస్ ఉంది, దాంట్లో పిల్లలకి రకరకాల పుస్తకాలు, అన్ని రకాల పుస్తకాలు ఉంటాయన్నమాట. సో ఆ పుస్తకాలన్నీ కూడా మా దగ్గర బాగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మాది ఎక్కువ ప్రైజ్ ఉండదు, మాకు సబ్సిడీ ఉంటుంది కాబట్టి దాని వలన మా ప్రైజెస్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ వేరే పబ్లిషర్ కన్నా. మా పబ్లిషర్ గవర్నమెంట్ కాబట్టి సబ్సిడీ ఉంటాయి. మోటివ్ ఏంటంటే ప్రతి వాళ్ళ చేతిలో పుస్తకం ఉండాలి, ప్రతి వాళ్ళు పుస్తకం చదవాలి, రీడింగ్ హ్యాబిట్ ఇంప్రూవ్ చేయడం కోసమే ఇది స్థాపించబడ్డది అనమాట. ఇప్పుడున్న పిల్లల్లో అంటే బుక్ రీడింగ్ అభిప్రాయం ఏంటి మేడం, మీ అభిప్రాయం? ఇప్పుడున్న పిల్లలు టీవీ వీటికైనా అట్రాక్ట్ అవుతున్నారు, టీవీసి టీవీలకి, సెల్ ఫోన్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నారు. కానీ పుస్తకం పట్టుకొని చదివితే తృప్తి, ఆ చదివితే కనుక వాళ్ళకి ఎక్కేది అది మా దాంట్లో రాదు. బుక్ రీడింగ్ ఇంకా తగ్గలేదు, ఇది తగ్గిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇది మన ఇలా బుక్ ఫెయిర్స్ నడిపిస్తూ పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ కాస్త పుస్తకాలు రీడింగ్ ఎంత బాగుంటుంది అనేది మన రుచి చూపిస్తే పిల్లలకి చూపిస్తూనే ఉండాలి. ప్రతి సంవత్సరం ప్రతి తరంకి తరం మారుతున్నా కూడా మనం ఇవి వదలకుండా చూసి దాంట్లో కన్నా దీంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సరే దీంట్లో ఈ రీడింగ్ ఇద పుస్తకం పట్టుకొని చదివితే ఉన్న తృప్తి దాంట్లో రాదు. అందువలన ఇవి చదువు పుస్తకం రీడింగ్ హ్యాబిట్ చాలా మంచిది. వేరే అవి చూస్తుంటే ఇంటర్నెట్ చూస్తుంటే దాంట్లో రకరకాల వాటిలో అట్రాక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, చెడిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇది పుస్తకం మంచి పుస్తకం చదువుతుంటే అట్లాంటి అవకాశాలు ఉండవు పిల్లలకి. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఏం తెలుస్తుందని ఇది మంచి చెడు అని తెలియదు. అందువల్ల అట్లాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఈ పుస్తకాల రీడింగ్ చదివితేనే వాళ్ళకి మంచిది కాబట్టి మనం ఇలా బుక్ ఫెయిర్స్ చేస్తూ మంచి మంచి పుస్తకాలు ప్రింట్ చేస్తూ వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఇంట్లో చదువుతుంటే పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఆ విధంగా బుక్ రీడింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు.